Jubilee Hills Balika rape case low Prathana Nindituru Saaduddin Malik no police lu Yuvala Nampally court lo hasar parchunnaru. Marovaipu aiduguru minor lanu Yuvala police lu marosari custody loki tisukonunnaru. Juvenile home nunchi virini Jubilee Hills police station ku taralinchunnaru. Dinpai marinni updates maa correspondent Sai Kiran phone line dwara andistaru. Sai Kiran. Jubilee's minor balika attacharan case lo police la custody vicharana nintulaku sambandhinchi custody vicharana konasagutundi aithe ee roju ninnatike evan nintudu Saaduddin Malik di custody poorthayindi naal rojulu aithe needu Nampally court khadar parchi remand ku tarlinchunnaru aithe maromo aiduguru minor nintulaku sambandhinchi inka custody ki sambandhinchi gaduvu undi kabatti vallani ee roju juvenile home nunchi Jubilee's police station ki tarlinchunnaru aithe ninna ఈ కేసులో కీలకమైనటువంటి ఘటం ఈ సీన్ రింగ్ ఇన్స్పెక్షన్ అనేది చేశారు. మొత్తం నిందితులందరినీ కూడా తీసుకెళ్లి ఘటనా స్థలాలు ఏదైతే నేరం జరిగిందో అక్కడ మొత్తం కూడా తిప్పి పరిశీలించారు. ఏ విధంగా చేశారు, ఎవరెవరు ఏ సమయాల్లో పబ్బు గీచారు, ఆ తర్వాత బాలికను ఏ విధంగా ట్రాప్ చేశారు, ఇదంతా కూడా నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే ఈ మొత్తంలో ఆధారాలన్నీ కూడా సేకరించారు. అలాగే నిన్న పబ్బుకు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, అందులో పనిచేసే బాడీ గార్డ్స్, బౌన్సర్స్ వీళ్ళందరినీ కూడా పిలిపించారు. వాళ్ళతో కూడా అసలు ఏ టైంకి వచ్చారు, ఎంతమంది పార్టీకి వచ్చారు, ఇవన్నీ కూడా వివరాలు సేకరించారు. అయితే వీళ్ళు నిందితులకు సంబంధించి విచారణలో మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మొదట ఒకరు ప్రోద్బలం అంటే ఒకరు స్టార్ట్ చేస్తే ఇంకొకరు వారి ప్రోద్బలంతోనే చేశామంటూ కూడా వీళ్ళంతా స్టార్ట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు మాత్రం పక్క ఆధారాలన్నీ సేకరిస్తున్నారు. కార్ లో జరిగినటువంటి ఆ మైనర్ బాలిక వస్తువులను ఇప్పటికే క్లూస్ టీమ్ సేకరించి ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించారు. అలాగే వీళ్ళకి సంబంధించి కూడా పొటెన్సీ టెస్ట్ కూడా పూర్తి చేశారు. మైనర్లందరికీ సంబంధించి కూడా పొటెన్సీ టెస్ట్ పూర్తి చేశారు. అయితే ఐడెంటిఫికేషన్ పెరడ్ మాత్రం ఇంకా ఉంది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంకా మైనర్ నిందితులకు సంబంధించి కస్టడీ ఇంకొక 2 రోజులు ఉంది కాబట్టి ఇందులో కీలకమైనటువంటి విషయాలు కావచ్చు, అలాగే స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు ఈ అత్యాచారానికి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.